ఇంత మంచి బాధ్యతలో ఉపసభాపతిగా నియమించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, మిత్రులందరూ మీకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఇప్పటికే ప్రస్తావించారు. ఎప్పుడు కూడా మనం గత 14 సంవత్సరాలు ఉద్యమ సందర్భంలో కానీ, ఆ తర్వాత గత 4.5 ఏళ్ళ మంత్రులు పనిచేసిన సందర్భంలో కానీ మనం ఎప్పుడు కలిసినా మీరు నవ్వుతూ చిరునవ్వుతూనే ఉండే, ఇది ఎటువంటి కల్మషం లేకుండా కనిపించే విధానం, ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా మిమ్మల్ని పిలుచుకునే విధానం, ఇవన్నీ కూడా మీ గొప్పతనాన్ని మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లు మీరు ఏ వాతావరణంలో ఎక్కడైతే పుట్టి పెరిగినో ఇప్పటికి కూడా అదే వాతావరణంలో అదే పద్ధతుల్లో ఎన్ని పదవులు వచ్చినా ఎంత ఎదిగినా దాన్ని మర్చిపోకుండా ఆ వాసనలు పోకుండా అదే పద్ధతిలో ఉండడం అనే గొప్పతనం మీ దగ్గర ఉంది. మరి ఇప్పుడు మీకు వచ్చిన పదవి కూడా మిమ్మల్ని మార్చదని, ఆ పదవికి కూడా మీ ద్వారా ఇంకా గొప్పగా ఒక వెలుగు రావాలని, మీరు మీకు ఇచ్చిన బాధ్యతల్లో పూర్తి స్థాయి విజయం సాధిస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. తప్పకుండా మీరు దాంట్లో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, మీ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఇతర పార్టీల మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అందించాను.